మగపిల్లాడు అమ్మాయి అమ్మాయి అందనుకుంటే పరిచయం చేసుకొని ఉంటారు కొందరు. వాడు దగ్గరకు వచ్చి వాడు ఏమంటాడు తెలుసా, నీకేముండదు, ఇగో గొర్రెలు గొర్రెల టార్న్ జీన్స్ ఉంటాయి, నేను దాన్ని గోక్కుంటా గోక్కుంటే దగ్గరకు వచ్చి మేడం మీ పేరు తెలుసుకోవచ్చా అంటాడు బాయ్కు. ఏమంటది, యాసరికి వీడు మారిపోతుంది. మళ్ళీ ధైర్యం చేసి నిన్న జర ధైర్యం చేసి అమ్మ నయం లేదు మాట్లాడింది కదా అనుకుని, మీరు ఏ కాలేజ్ చదువుతుంది తెలుసుకోవచ్చండి, యా ఆమెకి యాదప్ప ఏమి రాదు. వీడు యా చూసి భయపడిపోయాడు. ఆలోచించండి, ఒక యాతో మగపిల్లలను దూరం పెట్టగలిగిన అమ్మాయిని మనం మెచ్చుకోవాలా బాబు తిట్టాలి చెప్పండి. ఇప్పుడు ఒక మీకు యా వస్తుందా రాదా, వస్తుందా రాదా, ఒక్కసారైనా యా అందరా లేదా లైఫ్? నేనున్న రహస్యం చెప్పాలనా, భగవంతుడు సాక్షి చెప్తున్నా, 40 ఏళ్లలో నేను ఎంఏ 1980లో చేసిన, 80 అంటే ఇప్పటికీ 43 ఏళ్ళు అయింది కదా, ఈ 43 ఏళ్ళు నేను ఒక్కసారి కూడా యా అనలేదు, నాకు రాలేదు, నాకు రాదు. యా రావాలంటే తమాష కాదు, లోపల నుంచి ఇట్లా ఓంకారంలో యా అని రావాలంటే ఎంత కాన్ఫిడెన్స్, నాకు రాదు మీకు వస్తుంది కాబట్టి గప్ చేసి సపోర్ట్ కొట్టండి. ఎప్పుడు చెప్పాలి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. యాన్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ నాట్? చెయ్యి పైకెత్తి కుడి చెయ్యి. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ నాట్? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విల్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఆర్ నాట్? ఈజ్ దేర్ స్పోకెన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆర్ నాట్? నో. ఓకే, is there spoken english subject or not? No, no spoken english. Okay, you are okuna mari ippudu ee kshanam nunchi em cheyali telusa, meeru pure telugu maatladuddu, meeru maamulaga friends tho maatladutunna kuda, come on, this dress is very beautiful, ekkada konnam telugu nu ante gaani, this dress is very beautiful, where did you buy, mottham sentence vastundadi, kaani modalu మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు మాట్లాడి హ్యాపీగా ఉర్దూ మే ఆజా యా తెలుగు మే ఆజా, అర్థమైంది? ఎక్సలెంట్ టెక్నిక్ అండి, కానీ ఇది మీరు పర్ఫెక్ట్ అయిన దగ్గర వేరే వాళ్ళకి చెప్పొద్దు, ఎవరికి చెప్పదు. ఎవరన్నా మీతోని నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతా అంటే, అరే నువ్వు నీ స్పోకెన్ ఇంగ్లీష్ పోయి బొందర పడినరా, నాకు అవసరం లేదురా అని, కానీ ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయాలి, చేస్తారా? ఈ రోజు నుండే కమ్ ఆన్, యూ కెన్ ఆల్ బికమ్ ఫ్లూయెంట్ స్పీకర్స్, బెటర్ స్పీకర్స్ దాన్ మీ. ఓకేనా? రైట్, నేను లాస్ట్ ఒక విషయం చెప్పి ముగిస్తాను, రెడీ ఫర్ దట్? చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు, ఒక్క విషయం చెప్తాను. ఈ ఒక్క విషయం వింటే ఇప్పటి వరకు మీరు వినేవన్నీ కూడా నష్టం ఏమి లేదు, ఈ ఒక్కటి మాత్రం వినండి, 2 నిమిషాలు వింటారా? రెడీ? భగవంతుడు మనకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు కదా, ఒకటి ఎవడెవడు వినడో ఎదురు 4 గంటల వరకు ముగించాలి అని, ఎందుకంటే మీకు బస్సులు పోతాయని ఒక చిన్న దాంతో మేము కమిట్మెంట్ తోటి ముగిస్తున్నాం, లేకుంటే ఇంకొక 2 గంటలు అయినా ఇలాగే డిస్కస్ చేయొచ్చు, మీరు మీకు దాన్ని కోఆపరేట్ చేయాలి కదా. ఓకే, ఏం చేయమంటారు బాబు, జరలేపా ఎవరు లేపా ముందు ఏం చేయమంటారు, నేను ఏం అది చూసినా నేనులే, ఆహా కోఆపరేట్ అండి, సహకరించవండి. ఓకేనా? ఓకే రైట్ సిడా, ఎవరి కోసం సహకరిస్తావు? ఈ రహస్యం విన్నారనుకోండి, మీకు లైఫ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇంకొక 100 ఏళ్ళైనా ఈ విషయం ఎవరు చెప్పరు, ఇది మీ ఇంట్లో పోయి మీ నాన్నకు అమ్మకు కూడా చెప్పండి. ఈరోజు అసలు కొందరికి ఒక అలవాటు ఉంటుంది, కాలేజీమే క్యాహువా స్కూల్మే ఏం జరిగిందో ఇంట్లో పోయి అమ్మ నాన్నతో మాట్లాడతారు, మా నాన్న మా సార్ ఈరోజు ఇలా చెప్పారు, మా ప్రిన్సిపల్ మేడం ఇలా చెప్పారు, ఈ అలవాటు మీకుందా? అక్క కూడా చెప్పాలి కాదు, ఎందుకంటే పేరెంట్స్ కాలేజ్ దగ్గరికి రానప్పుడు కాలేజీలో ఎప్పుడు ఎవరి ద్వారా ఈరోజు జరిగింది చెప్పండి, జాగ్రత్తనండి. మనకు అందరికీ దేవుడు అనేకమైన గిఫ్ట్లు ఇచ్చాడు, ప్రకృతి అనేకమైన గిఫ్ట్లు ఇచ్చింది, దేశం అనేకమైన గిఫ్ట్లు ఇచ్చింది, ఏం గిఫ్ట్ ఉన్నాయి చెప్పండి, ఒకటోడు మీకు ఇచ్చిన గిఫ్ట్లు, యూనివర్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్లు, మంచి జీవితం, శరీరం ఆరోగ్యకరమైన, ప్రేమించే తల్లిదండ్రులు, చక్కగా పాఠం చెప్పే మంచి,
కదా ఇవన్నీ గిఫ్ట్ కదా నాలెడ్జ్ మైండ్ మరి ఇవన్నీ ఇచ్చారు మరి గ్రేట్ఫుల్ గా ఉండాలి కదా జాగ్రత్త రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే వెరీ గుడ్ మధు లాంటి మంచి ఫ్రెండ్స్ ఓకే జాగ్రత్త రండి ఆర్ యు రెడీ ఇప్పుడు మరి దేవుడు మనకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనము కూడా దేవునికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా ఇవ్వాలా ఇస్తున్నాం కదా సార్ శనివారం శనివారం మీ కొబ్బరికాయ కొడుతున్నాం కదా లావు లావుది కొట్టి తినేది ఎవరు మరి దేవుడు మన గిఫ్ట్ల కోసమేనా దేవుడు మన గిఫ్ట్లు ఆశిస్తాడా ఇలాంటి గిఫ్ట్లు ఆశించడు ఆశిస్తాడు ఆశిస్తాడు కానీ ఇలాంటి గిఫ్ట్లు కాదు ఎలాంటి వాళ్ళు ఆశిస్తాడు లెటస్ ఓకే దేవుడు మన గిఫ్ట్ ఇచ్చాడు లేటెస్ట్ గిఫ్ట్ ఏందో తెలుసా దేవుడు ఇచ్చిన లేటెస్ట్ గిఫ్ట్ ఏందో చెప్పండి లేటెస్ట్ లేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఈరోజు ఈరోజు అనేది కూడా గిఫ్టే కదా కదా ఈరోజు అనేది కూడా భారతదేశంలో రాత్రి పడుకున్నలో 10,000 మంది ఉదయం లేవరు లేవలే ఎవ్రీడే 10,000 మంది లేవరు అంటే ది డై సో మీకు ఈరోజు ఇచ్చిందా నిన్న కూడా ఇచ్చిందా ఇయ్యకుంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళ కాబట్టి మనం దేవుడికి ఏం చెప్పొచ్చు తెలుసా నేను 2 పాయింట్లు చెప్తున్నా ఇది ఎంతమందికి అర్థమవుతుందో తర్వాత చేతులు ఎత్తి చూద్దాం జాగ్రత్త అండి ఈ మీటింగ్లో 100 మంది కన్నా ఇప్పుడు నేను చెప్పే 2 పాయింట్స్ అర్థమవుతాయా లేదా తర్వాత అడుగుతా మీరు చెప్పాలి తర్వాత మీకు ఒక ఛాన్స్ ఇస్తా మీరు ఇక్కడికి వచ్చి మీకు ఈరోజు ఈ మీటింగ్లో మీకు ఏదైనా అర్థమైందా మీకు ఎలా అనిపించింది మీరు చెప్పాలి ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఛాన్స్ ఉండదు రెడీ ఫర్ దాట్ ఓ దేవుడా నువ్వు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు కదా ఈ రోజు అనేది కూడా నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా గిఫ్ట్ ఇచ్చి జాగ్రత్త అండి గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను నీకేమి ఇవ్వగలనంటే ఈరోజు నేను ఎలా జీవించగలను ఎంత చక్కగా జీవించి అది నేను నీకు గిఫ్ట్ ఇవ్వగలను అంటే ఏమర్థము ద వే ఐ లివ్ టుడే దట్ విల్ బీ మై గిఫ్ట్ టు యూ అంటే ఈరోజు చాలా సక్రమంగా నీ నియమాల ప్రకారము నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ నేను జీవిస్తాను మంచి ఆలోచనలతో మంచి భావాలతో మంచి భాషతో నేను జీవిస్తా దట్ షల్ బీ మై gift to you రెండో ఇది అల్టిమేట్ ఇది ఇది అర్థం కాకుండా ఇది అందరికీ అర్థం అల్టిమేట్ నేను నీకేంది గిఫ్ట్ ఇస్తా పోనీ ఆ గిఫ్ట్ పక్కకెట్టు జాగ్రత్త రండి నేను ఇచ్చేవాడిని నువ్వు తీసుకునేవాడు కాదు నో మై హీ జాగ్రత్త రండి మై హీ ఆప్కా గిఫ్ట్ బనుండా ఏ దునియాకే లియే చప్పట్లు కొట్టండి మొదలు తర్వాత చెప్తాను అర్థమండి ఓ గాడ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తనండి మనం ఈ యొక్క మాట రోజు తలుసుకుంటే మీ లోపల కొత్త ఎనర్జీ వచ్చేస్తాయి ఏం తెలుసా నేనే ఈ ప్రపంచానికి నీ యొక్క గిఫ్ట్గా మారి జీవిస్తాను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ విల్ లివ్ యాజ్ యువర్ గిఫ్ట్ టు ద వరల్డ్ గిఫ్ట్ టు ద వరల్డ్ 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 ఇప్పుడు నాతో ఓ మంత్రం చెప్తారు మీరు జాగ్రత్త ఆ మంత్రం చెప్పినాక ఒక నిమిషం ముగిస్తాం ఇంతకుముందు ఆ పక్షి చెప్పిన మంత్రం ఏంది థ్యాంక్ యూ గాడ్ సో వినండి చెప్పండి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ రిపీట్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్ ఐ విల్ బీ యువర్ గిఫ్ట్ టు ద వరల్డ్ ఐ విల్ లివ్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్ ఈ నాలుగే దీంట్లో ఉన్నది మళ్ళీ రిపీట్ చేద్దాం సరే థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్ ఐ విల్ బీ యువర్ గిఫ్ట్ టు ద వరల్డ్ ఐ విల్ లివ్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్ ఇలాంటి మంచి ఆలోచనతో ఉంటే మీరు ప్రపంచానికి గిఫ్ట్ అంటే ఎవరెవరికి గిఫ్ట్ అరే ప్రపంచం మొత్తం దునియాకు అంటే అమ్మకు గిఫ్ట్ నాన్న గిఫ్ట్ కాలేజ్ గిఫ్ట్ క్లాసు గిఫ్ట్ క్లాసులకు వెళ్ళారు మన కింద మొత్తం పేపర్లు పడిపోయినాయి మేడం నేను కాదు ఎవరేషన్లో అలాంటి వాడు గిఫ్ట్ కాదు కర్స్ మరి మనం తీస్తాం ఎందుకంటే గిఫ్ట్ అయిన వాడు బాధ్యత తీసుకుంటాడు ఎక్కడున్నా నాదే బాధ్యత కాలేజీ నీట్గా ఉండాలంటే ఎవరు రెస్పాన్సిబుల్ దానికి నేను మేము కాదు ఎవరు ఇంకొకరు చెప్పను అరే ఇట్లా ఎవరికి గిఫ్ట్ ఒక కుక్కకు గిఫ్ట్ ఒక నక్కకు గిఫ్ట్ ఓ చెట్టు ఉందనుకోండి చెట్టుకు కూడా నేను గిఫ్ట్ అది చెట్టు గిఫ్ట్ ఎట్లయితే చెట్టు నేను ముట్టుకునేసరికి అది పులకించిపోవాలి చెట్టు వాటర్ పోయాలి నువ్వు అన్నట్టు మీకు తెలుసు అవసరం కదా
जहां मोहम्मद प्रॉफिट या जीसस क्राइस्ट या कृष्णा వీళ్ళందరూ ఒక చెట్టు కింద కూర్చుంటారు. బుద్ధ చెట్టు కింద కూర్చుని అనుకోండి, ఒక విచిత్రం జరుగుతుందండి. ఏం విచిత్రం తెలుసా? ఎర్రటి ఎండకాలం అయినా సరే ఆ చెట్టు అకాల పుష్పాలు వర్షిస్తుందంట. ఎవరు కూర్చుంటే? ఒక జీసస్, ఒక మహమ్మద్ ప్రాఫెట్, ఒక బుద్ధ, ఒక కృష్ణ. అదే ఒక ఆడపిల్ల కూర్చుంది అనుకో చెట్టు కింద. ఒక ఆడపిల్ల ఏ చెట్టు దగ్గర పోయినా ఆ చెట్టు ఆనందంతో పులకిస్తుందంట, నృత్యం చేస్తుందంట, పుష్పాలు ఇస్తాడంట. అదే ఒక మగపిల్లగాడి వైపు నిలబడ్డాడు అనుకోండి చెట్టు కింద, అది ఉన్న పుష్పాలు కాదు వాడిపోయి మగపిల్ల వాడిపోయి చచ్చిపోతాడు కదా. ఎందుకు ఎందుకు చెప్తున్నా? మగపిల్లలు చెడ్డవాళ్ళని కాదు. దాన్ని ఎట్లయితే ఆకులు తీసుకుందామా, దీని దూరం బాగుంది మా ఇంటికి పెట్టుకుందామా, నాగలి కొట్టు ఇలాంటివి లేకియాలు. నీ జాగ్రత్త అండి ఫ్రెండ్స్. ఒక వేటకాడు గొడ్డలు తీసుకొని చెట్టు నరకడం, గొడ్డలు తీసుకొని అడవిలోకి వస్తే అడవిలో ఉన్న చెట్లను గడగడమైన వణికి చచ్చిపోతాయంట. అదే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు ఆ చెట్లను రక్షించేవాడు. వచ్చిందనుకోండి అడవిలోకే, వస్తే చెట్లన్నీ కూడా ఆనందంతోనాడు. కనుక మీ ఆలోచనలు అనుక్షణం అన్న ఆలోచనలు ఈ సృష్టి ఈ యూనివర్స్ చూస్తుంటుంది. అర్థమైందా? చూసి మీ జీవితం సక్సెస్ ఆ ఫెయిల్యూర్ డిసైడ్ చేసేది. ఓకేనా?